నమస్తే, వెల్కమ్ టు ఎస్ సిక్స్ న్యూస్. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్రావు శనివారం లేఖ రాశారు. ఈ లేఖలో సాగునీటిని అందించాలని హరీష్రావు డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లాలోని అంతగిరి రిజర్వాయర్, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్లు పూర్తిగా నీళ్లు లేక రిజర్వాయర్లు అడుగంటిపోయే పరిస్థితికి చేరుకున్నాయని పేర్కొన్నారు. గత సంవత్సరం ఇదే ఆగస్టు నెలలో అనంతగిరి రిజర్వాయర్ లో 3.32 టీఎంసీల నీళ్లు ఉంటే, ప్రస్తుతం 0.75 టీఎంసీలు, రంగనాయక సాగర్ల 2.38 టీఎంసీలకు గాను ప్రస్తుతం 0.67 టీఎంసీలు, మల్లన్న సాగర్ 18 టీఎంసీలకు గాను ప్రస్తుతం 8.5 టీఎంసీలు, కొండపోచమ్మ సాగర్ 10 టీఎంసీ ప్రస్తుతం 4.5 టీఎంసీలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. ఒకవైపు రిజర్వాయర్లలో నీళ్లు లేక మరోవైపు వర్షాలు కురవక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు. పంటలు వేయాలా వద్దా అనే అయోమయంతో రైతులు ఆవేదన చెందుతున్నారని తెలిపారు. గత సంవత్సరం ఇదే సమయంలో పోలిస్తే జిల్లాల పంట సాగు విస్తీర్ణం కూడా తగ్గిపోయిందని, కాబట్టి రాజకీయాలు పక్కన పెట్టి మిడ్ మానేర్ నుండి అన్నపూర్ణ రిజర్వాయర్, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్లకు నీటిని పంపింగ్ చేసేలా ఇరిగేషన్ అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేయాలని కోరుతున్నారు. అదేవిధంగా కాలువల ద్వారా నీటిని విడుదల చేసి ఆయకట్టుకు నీళ్లందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా రైతాంగం పక్షాన కోరుతున్నామని లేఖలో పేర్కొన్నారు.